హైదరాబాద్ లో గడప గడపకు తిరుగుతూ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ పథకాలను మలక్పేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి షేక్ అక్బర్ ప్రజలకు వివరించారు. అనంతరం తన ప్రచారాన్ని నిర్వహించారు. తనను ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. నియోజకవర్గంలో ప్రజలు ఎక్కడికి వెళ్లినా బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోకు విశేష స్పందన వస్తుందని చెప్పారు. అంతేకాకుండా ఇతర పార్టీ నేతలు భారీ సంఖ్యలో కాంగ్రెస్ లోకి చేరుతున్నారని తెలిపారు. నడుస్తుంది, మంచి రెస్పాన్స్ వస్తుంది పబ్లిక్ నుంచి. రోజు రోజుకు రెస్పాన్స్ పెరుగుతూ ఉంది. పాదయాత్ర నడుస్తుంది, మీరు చూడొచ్చు చాలా మంది మహిళలు కూడా మాతో పాటు జాయిన్ అయినారు. మహిళా శక్తులు మాతో పాటు వస్తున్నారు. 100% ప్రతి ఒక్కరూ మార్పు కోరుకుంటున్నారు. ఎస్పెషల్గా సైదాబాద్ కాలనీలో చాలా సమస్యలు ఉన్నాయి. కొన్ని ఎలక్షన్ మూమెంట్లో ఎలక్షన్ స్టంట్లా కొన్ని చిన్న చిన్న డెవలప్మెంట్ చేసినా చెప్తున్నారు కొంతమంది. అది ఎప్పుడైనా కంటిన్యూస్ ప్రాసెస్ ఉండాలి. ఎలక్షన్ అని కాదు, ప్రతి పేదవాడికి కావాల్సిన మినిమం బేసిక్ థింగ్స్ ఏదైతే గవర్నమెంట్ బాధ్యత, అది 100% లాస్ట్ 15 సంవత్సరాల్లో ఫెయిల్ అయిపోయారు. ప్రతి ఒక్కరూ డిసైడ్ అయిపోయారు కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకురావాలని. ఎస్పెషల్లీ మల్లకపట్నం తీసుకున్నప్పుడు మార్పు ప్రతి ఒక్కరిలో వచ్చింది. ఈసారి 100% కాంగ్రెస్ జెండా ఎగరవేయబోతున్నాము. మనం తిరిగినప్పుడు ఏమవుతుందంటే, అంటే ప్రతి దగ్గరకు ఇంటికి వెళ్ళి సమస్యలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. పేదవాళ్ళు ముసలి వాళ్ళు ఎస్పెషల్గా తీసుకున్నప్పుడు వాళ్ళు కూడా చాలా సమస్యలు ఉన్నాయి. హెల్త్ పరంగా చాలా సమస్యలు వస్తున్నాయి. ఒకసారి నిన్న జరిగిన పాదయాత్రలో తీసుకున్నప్పుడు ఒక 65 సంవత్సరాల ఆవిడ, ఆమె ఒక మాట అన్నది, నాయన నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది, ఒక 60 సంవత్సరాల వయసులో నాకు 2 లక్షల రూపాయలు ఖర్చు అయింది. నాకాడ డబ్బులు ఎట్లా ఉండవు, నా పిల్లలు నా కొడుకులు సంపాదించిన డబ్బులు కూడా ఖర్చు అయిపోయినాయి. అంటే హాస్పిటల్ ఏదైతే 2 లక్షల రూపాయలు ఖర్చు అయిందో దానికి నాకు హాస్పిటల్ గవర్నమెంట్ నుంచి ఎలాంటి సాయం జరగలేదండి. సో రాజశేఖర రెడ్డి పీరియడ్లో ప్రతి పేదవాడికి ఎలాంటి ఖర్చు అయినా కానీ, ఎలాంటి పెద్ద పెద్ద ఆపరేషన్లు అయినా, గుండె ఆపరేషన్లు అయినా కానీ, ఎలాంటి సర్జరీస్ అయినా కానీ, మేజర్ సర్జరీస్ అయినా కానీ కార్పొరేట్ హాస్పిటల్స్లో వైద్యం జరిగింది. బట్ గత 10 సంవత్సరాల నుంచి ఉన్న ప్రభుత్వంలో పేదవాళ్ళకి సరైన వైద్యం అందట్లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్లో 100% ప్రతి పేదవాడికి వైద్యం అందుతుంది. 10 లక్షల రూపాయల వరకు మీకు కావాల్సిన హాస్పిటలైజేషన్ ఏ కార్పొరేట్ హాస్పిటల్ తీసుకున్నా అని వస్తుంది. అదేవిధంగా చదువు తీసుకున్నప్పుడు ప్రతి పేదవాడికి, పిల్లలకి చదువు మంచిది, మంచి చదువు ఇవ్వగలగాలి. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్ ఎట్లా నడుస్తలేవు. కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇంటర్నేషనల్ స్కూల్స్, ప్రతి డివిజన్లో ఇంటర్నేషనల్ స్కూల్స్ కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టబోతుంది. డెవలప్మెంట్స్ అనేవి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంతకుముందు జరిగినాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు చాలామంది అంటున్నారు మన ఏరియాలో, ఎస్పెషల్లీ మలక్పేట డివిజన్లు తీసుకున్నప్పుడు, మలక్పేట కాన్స్టిట్యూషన్ తీసుకున్నప్పుడు సుధీర్ కుమార్ టైంలో చాలా బాగా జరిగింది అంటున్నారు, మల్లెడ్డి టైంలో బాగా జరిగింది అంటున్నారు. దాని తర్వాత ఇప్పుడే ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ రాబోతుంది, మనకు మంచి జరగబోతుంది, మంచి డెవలప్మెంట్ జరుగుతుంది. 100% నమ్మకం ఉంచుతున్నారు. దానికి అనుగుణంగా 100% నా బాధ్యత, ఇంకా బాధ్యత పెరుగుకుంటా పోతుంది రోజు రోజుకి. ప్రతి ఇంటికి వెళ్ళడం వల్ల నాకు ఇంకా అవగాహన పెరుగుకుంటా పోతుంది. 100% కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ప్రతి సమస్యను పరిష్కరించబోతున్నాం. ఇగో అది బలాల స్టంట్, అది అవి ఆయన ఇష్టం తీసుకుంటే ఎన్ని కేసులు అని తెలుస్తుంది. అది ఎప్పుడో చిన్న కేసు ఏది క్లోజ్ అయిన కోసింది తీసుకొచ్చి ఏదో దాని మీద ప్రెస్ మీట్ పెట్టడం వల్ల, అంటే దీని బలాల భయపడుతున్నానని కాదు రీజన్. అంతే బలాలు అంటేనే అందరు తెలుసు, కబ్జా కోరు, గుండాగర్ది, ఆయన కంటే పెద్ద గుండా ఉన్నాడా? ఈ చిన్న చిన్న స్టంట్లు చేసుకుంటే నీకేం పెద్ద సింపతి ఏం రాదు. ఓకేనా? అది నథింగ్.